తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటలపై విద్యార్థులతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరిగినట్లు డీఓ రషీద్ సిఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఇద్దరు వైద్యులతో పాటు 12 మందిని ఇన్విజిలేటర్లు ఒక సిఎస్ బాధ్యతలు నిర్వహించారని డీఓ రషీద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని సమయానికి ముందే విద్యార్థులు హాజరయ్యారన్నారు. 10వ తరగతి పరీక్షలకు 200 మంది విద్యార్థులకు గాను 199 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ శ్రీనివాస్ తదితర ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు. 199 మంది ప్రజెంట్ అయ్యారు. మరి ఎగ్జామ్ పీస్ఫుల్ గా జరిగింది. స్క్వాడ్ కూడా రావడం జరిగింది. ఎగ్జామ్ బాగా పీస్ఫుల్ గా జరిగింది. మరి ఎగ్జామ్ కండక్ట్ చేశాం. రేపు రేపు కూడా విద్యార్థులు ఈరోజు వాస్తవంగా 9:30 వచ్చారు. మొదటి రోజు వాళ్ళకు ఓఎంఆర్ గురించి తెలియదు కాబట్టి దాని గురించి మా ఇన్విజిలేటర్లు దాని గురించి చెప్పడం జరిగింది. రేపటి నుంచి మాత్రం వాళ్ళు అదే 9 గంటల వరకు వస్తారు. 9 గంటల వరకు వస్తే వాళ్ళని లోపలికి అలవ్ చేస్తాము. వాళ్ళకు ఆ పేపర్ ఇచ్చేస్తాం మేము ఆన్సర్ షీట్. 91 మంది అమ్మాయిలు ఉన్నారు. 108 ఎలా అయితే వచ్చినారో అదే రకంగా రేపటి నుండి కూడా విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకు 9 గంటలకే సెంటర్కు 9 గంటలకే వచ్చి 9 వరకు హాళ్ళలో కూర్చుని 9 బావకు ఓఎంఆర్లు నింపుకొనేసి 9:30కు ప్రశ్న పత్రం ఇస్తాము. చదువుకొని 15 నిమిషాలు చదువుకొని ఆన్సర్స్ రాయాలి. ఈ విధంగా మొత్తం వాళ్ళకి టైం కేటాయించబడ్డ టైం అంతా కూడా హాల్లోనే ఉండి పరీక్ష రాసేసి మొత్తం పూర్తిగా పరీక్ష అయిన తర్వాతనే పూర్తిగా బయటకు పంపబడతారు. మధ్యలో అయిపోయినా కానీ పంపబడరు బయటకి. కాబట్టి విద్యార్థులంతా సంతృప్తికరంగా టెన్షన్ పోయింది. ఈరోజు ఒకరోజు రాసింది కాబట్టి అంతా అర్థమైంది క్లియర్గా. రేపటి నుంచి కూడా ఇదే విధంగా మంచిగా ఉత్సాహం కానీ మంచిగా చదువుకుని పిల్లలతో రాసి పరీక్ష కావాలని కోరుతున్నాను.